ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం జూన్లో కండక్ట్ చేస్తాం అని హెల్ప్ సో మొన్ననే మన దాఖలాతి ఎగ్జామ్స్ నవంబర్ డిసెంబర్లో కండక్ట్ చేసుకున్నాము. దాని రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే 3 బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ వర్క్ ఉన్నాయో ఎవరెవరు C05, C08, C09, C14, C16 అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ సిసిసి కొంతమంది పాపం మన కరస్పాండెన్స్ తమ్ముళ్ళు ఉన్నారు 2009. సో వీళ్ళకి 3 సబ్జెక్ట్ అప్ టు 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా కానీ వేరే వాళ్ళు ఇంటికి చెప్పండి. సో దానివల్ల ఏంటి మనకి ఈ సెట్లో కూడా 3 సబ్జెక్ట్స్ యొక్క ఎవరికైతే ఇప్పటివరకు 3 సబ్జెక్ట్స్ ఇంకా రాసుకోలేక పాస్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకే ఈ సెట్ అయితే వీఆర్ గెటింగ్ డిప్లొమా. సో ఈ డిప్లొమా అప్లికేషన్స్ ఎప్పుడు 1/4/2020 నుంచి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అని తయారు చేస్తాం. ఎందుకంటే మన డాటా తీయాలి కదా, ఎంతమంది ఉన్నారు ఎవరో క్యాండిడేట్ దట్ ఈస్ వన్ ఇష్యూ. ఎవరైతే 3 కన్నా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు దేకండి అయితే లోపల ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అవుతుంది. సో అందుకని ఇది ఏ రకంగానంటే మన యూనివర్సిటీలో ఎట్లా అయితే ఏఐసీటీ ఎట్లా అయితే 168 నుంచి 142 ఎగ్జామ్స్ అలాగనే మన డిప్లొమా లోపల సిఐటీ 150 నుంచి 130 క్రెడిట్స్ ఉంటే డిప్లొమా అవుతుంది. తర్వాత జేఐటీ లోపల 216 క్రెడిట్స్ ఉంటే గతం లోపల 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు కదా. ఆ తర్వాత సిబిఎస్ఈ లోపల 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇవ్వడం ఇట్లాంటి అన్ని ఎగ్జామ్స్ తీసుకుని మన బోర్డు హ్యాస్ టేకెన్ రిజల్యూషన్. దీనివల్ల మన ఈసెట్ ఎగ్జామ్కి ఇప్పుడు ఈసెట్ ఎంట్రన్స్ రాసుకోవడానికి డిప్లొమా రిజల్ట్కి సంబంధం లేదు. ప్లస్ అదే కాకుండా ఎవరెవరు అయితే 3 కన్నా తక్కువ బ్యాక్లాగ్ ఇప్పుడు హిస్టరీ అంటే డిపార్ట్మెంట్. సో అందుకని ఇలాంటి వాళ్ళందరికీ కూడా వేర్ అవార్డింగ్ డిప్లొమా షార్ట్లీ ఫైట్ అవ్వడం 1/4 ఇది అప్రూవల్ తీసుకుని సప్లిమెంటరీ ఎగ్జామ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇది హెల్డ్ ఫర్ ది ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 3 బ్యాక్లాగ్స్. 3 సబ్జెక్ట్ల వరకు ఫెయిల్ అయితే మీరు పాస్ అయిపోయారు. 3 డిప్లొమా వాట్ అయిపోతుంది. ఆ లోపల ఇచ్చేస్తాడు కదా.